కూడు గుడ్డ అది అంటారు చూసారా. ముందు అసలు కూడు గుడ్డ ఈ రెండు ఉండాలి. ఈ గూడు లేకపోతే కూడు లేకపోతే మనుషులు అసలు ఎందుకు పనికిరారు? రోజు బిర్యానీ పెడతావు, ఆ మనిషి ఎక్కడ ఉంటాడు? ఆడికి నీడ కావాలి కదా. సో జగన్ గారు ఏం ఆలోచించారంటే, నేను అడిగితే ఈ మనిషికి ఇల్లు రాలేదు అని చెయ్యి ఎత్తకూడదని. అంటే అంత పకడ్బద్ధంగా ఉంటే 30 లక్షల మందికి అసలు, ఈ నాకు తెలిసి ప్రపంచంలో ఇది ఒక పెద్ద వండర్ అయి ఉంటుంది. 30 లక్షల మందికి ఒకేసారి ఇళ్ళ పట్టాలు ఇవ్వటం అంటే అది ఒక పెద్ద వండర్ కింద లెక్క. సో చాలామంది 5,000, 3,000, 4,000, 8,000, 10,000 అట్లా హౌస్ రెంట్లు కట్టుకుంటా వచ్చిన డబ్బులో 50% 10,000 వస్తే మ్యాక్సిమం 5,000 ఇంటి రెంటే కట్టుకుంటున్నారు. సో దానివల్ల ఏంటంటే బతుకులు బాగా చిన్నాభిన్నం అయిపోతున్నాయి అద్దెలు కట్టుకోవడం వల్ల. సో ఇప్పుడు ఈ 30 లక్షల మందికి ఈ ఫస్ట్ 8వ తారీఖున రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు నాడనే పంపిణీ చేస్తారు. పంపిణీ చేసిన తర్వాత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో ఆ స్థలంలో మళ్ళీ అభివృద్ధి చేసి ఇల్లు కట్టించి ఆయన గృహప్రవేశం చేపిస్తాడు. ఇది ఒక పెద్ద బృహత్ పథకం అన్నమాట. అసలు దీంట్లో అన్యాయాలు అక్రమాలు జరగటానికి ఏమి లేవు. అసలు ఇంతమందికి ఎవరు ఏం ప్రశ్నించారు కానీ దాని గురించి అసలు ఎవరు ఏం మాట్లాడలేకపోయారు. సో ఇది ఒక పెద్ద పెద్ద పథకం అన్నమాట. 108 తర్వాత ఇదే పెద్ద పథకం ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే మనిషి ఆరోగ్యంగా ఉండాలి, మనిషికి ఒక నీడ కావాలి. సో ఏంటి అంటే ఆ నీడ కావాలంటే ప్రతి మనిషికి ఇల్లు కావాలి. ఇప్పటికి చాలామంది కాల ఒడ్డున చెట్ల కింద అలా ఉంటున్నారు. వీళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చేస్తే శుభ్రంగా కాలనీలో వాళ్ళందరూ ఒక కాలనీలో ఇచ్చి వాళ్ళకు డ్రైనేజీ లేకపోతే వాటరు తర్వాత రోడ్లు అలాంటి సదుపాయాలు కల్పిస్తే ఒక 5 కిలోమీటర్ల 6 కిలోమీటర్ దూరమైనా కానీ అది పెద్ద సిటీకి దూరమే అవ్వదు. సో అందరూ దానిలో కూడా నేను ఒక బాధ్యత. నేను ఒక 40-50 ఏళ్ళ సంవత్సరాల నుంచి మాకు చిన్నప్పటి నుంచి మాకు ఒక తెలిసిందని నేను అద్దె కడతానే ఉన్నాం. సో మేము కూడా పెట్టుకున్నాము. ఓకే, మాకు కూడా శాంక్షన్ అయిద్ది అంటున్నారు. సో మాలాంటి వాళ్ళందరం మాత్రం జగన్ గారికి చేతులెత్తి మొక్కొచ్చు. ఎందుకంటే ఒక సొంత ఇంటి కళ అంటే మామూలు ఏదో ఇదివరకు ఏదో వాంబాయ్ కాలనీ గీంబాయ్ అలా కాకుండా ఒక కిచెన్ ఉంటుంది, ఒక బెడ్రూమ్ ఉంటుంది, మళ్ళీ వరండా ఉంటుంది. ఇండివిజువల్ అనమాట. మళ్ళీ కావాలంటే మీరు అప్స్టేర్ కూడా వేసుకోవచ్చు. ఇంటి ఇంటికి గ్యాప్ ఉంటుంది. మళ్ళీ ఫ్రంట్ ఏమంటారు మెయిన్ రోడ్డు 30 ఫీట్ 40 ఫీట్ రోడ్లు ఉంటుంది. అట్లా ఒక విల్లా టైప్ కడుతున్నారన్నమాట. సో ఇప్పుడు స్థలం ఇవ్వటమే కాకుండా 8వ తారీఖున ఈ 3 సంవత్సరాల్లో ఎవరి పేరు మీద అయితే స్థలాలు పట్టా ఇచ్చారో వాళ్ళందరికీ మళ్ళీ ఇల్లు కట్టి మళ్ళీ గృహప్రవేశాలు చేపిస్తారు జగన్ గారు. వచ్చే ఎలక్షన్ల ముందు ఇవన్నీ జరిగితే ఖచ్చితంగా ఏదనుకున్నారో జగన్ గారు అది మాత్రం చేస్తారు. దీని గురించి అసలు ఎవరు అసలు కామెంట్ కూడా చేయలేరు కూడా. చేశారు అంటే ఇంక వాళ్ళంత దౌర్భాగ్యులు ఎవరు లేదు. ఎందుకంటే 30 లక్షలు ఇల్లు ఇస్తున్నారు, దానికి ఏదన్నా అడ్డు పడ్డారు అంటే ఇంక వాళ్ళకి వాళ్ళని జనాలే చూసుకుంటారు. సో ఈ విషయంలో మాత్రం జగన్ గారిని మెచ్చుకో అసలు కాళ్ళ మీద పడి దండం పెట్టచ్చు. ఎవరికైతే ఇల్లు వచ్చినాయో మాలాంటి వాళ్ళు కాళ్ళ మీద. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కొట్టుకోవటం అంటే మినిమం టు మినిమం 25 నుంచి 30 లక్షలు అయింది ఒక సిటీలో చిన్న ఇల్లు. ఆయన చెప్పే ఇల్లు కట్టాలంటే ఇక వెళ్ళాలి వెళ్ళాలంటే 1-2 కోట్లు. సో ఈ జగన్ గారికి ఈ విషయంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.